హాయ్ అండి వెల్కమ్ టు రియల్ కిచెన్ ఈరోజు రియల్ కిచెన్లో కూర పప్పు చేస్తున్నాను ఎలా చేసేదో చూద్దామా ముందుగా కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసి నీళ్ళు వేసుకొని బాగా కడిగి పక్కనుంచుకోవాలి పెసరపప్పు వేయడంతో పప్పు చిక్కగాను రుచిగాను ఉంటుంది ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని పప్పుతో పాటి ఆనియన్ టమాటో మెంతికూర తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మీకు పప్పు పొంగదు లోపలే నీట్గా ఉడుకుతుంది రెండు విజిల్ పెట్టు వచ్చే వరకు వేచేదాం చూడండి పప్పు ఉడికింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం అలాగే చింతపండు వేసుకొని కలిపి ఒక టూ మినిట్స్ మళ్ళీ బాయిల్ అవ్వాలి పచ్చికారం వాసన పొయ్యేంత వరకు బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ తీసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ తీసుకొని పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి బాగా ఎనపాలి ఇప్పుడు ఇందులో తీసుకున్న వాటర్ మళ్ళీ యాడ్ చేసి బాయిల్ చేసిన వాటరే యాడ్ చేయాలి వేరే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే పప్పు టేస్ట్ పోతుందండి ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇందులో తెల్లుల్లిపాయలు మెంతికూర కరివేపాకు ఆనియన్ ఆయిల్ వేడయ్యాక మెంతి కూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అండి పప్పుకి ఆవాలు దీంట్లో జీలకర్ర శనగవాళ్ళు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు కరివేపాకు ఆనియన్ కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి రే బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ఎనుపుకున్న పప్పుని ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలాగే స్టవ్ మీద వదిలేయండి అంతే మెంతికూర పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ కిచెన్ ఇంకా ఇలా చాలా రెసిపీస్ వస్తాయండి రియల్ కిచెన్లో ప్లీజ్ సబ్స్క్రైబ్